ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడువారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునిదము. లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడానుందుము. నీవు ధైర్యము తెచ్చుకుని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీలందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకునగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోనాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదాదేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠిత మగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదావంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియిచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొనియుండు. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది. అయితే జనులు అనేకులయ్యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పనిమీద ఉంచవలెను. మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు ఆశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మిషుల్లామును లేవీయుడైన షబ్బెతయ్యును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన యజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేర్ల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల 1వ దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. 1వ నెల 1వ దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో
అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవా వంశములోను అతని సహోదరులలోను మైసేయాయు, ఎలియేజరును, యారీబును, గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయములో మందులో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనానీ, జబద్యా, హారీము వంశములో మయసేయ, ఏలియా, షమయ, యహియేలు, ఉజ్జీయ. పషూరు వంశములో ఎల్యోయేనై, మయసేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాస. లేవీలలో యోజాబాదు, షిమి, కెలిత అను, కెలాయ, పెతహయ, యూదా, ఎలియేజరు. గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షెల్లూము, తెలెము, ఊరి అనువారు. ఇస్రాయేలీలలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య, ఇజ్జీయ, మల్కీయ, మియామిను, ఎలియేజరు, మల్కీయ, బెనాయ. ఏలాము వంశములో మత్తన్య, జకర్య, ఎహియేలు, అబ్ది, ఎరేమోతు, ఏలియ. జత్తు వంశములో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్య, ఎరేమోతు, జాబాదు, అజీబా. బేబై వంశములో యహోహానాను, హనన్య, జబ్బయు, అత్లాయు. బానీ వంశములో మెషుల్లాము, మల్లూకు, అదాయ, యాషూబు, షయాలు. రామోతు, పహత్మో, యాబు వంశములో అద్నా, కెలాలు, బెనాయ, మయసేయ, మత్తన్య, బెసలేలు, బిన్నూయు, మనషే. హారీము వంశములో ఎలియేజరు, ఇషియ, మల్కీయ, షమయ. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షమర్య, హాషూము. హాషూము వంశములో మత్తెనై, మత్తత్త, జాబాదు, ఎలీపెలెటు, ఎరేమై, మనషే, షిమి. బానీ వంశములో మైదై, అమ్రాము, ఊయేలు. బెనాయ, బేద్య, కెలూహు. వన్య, మెరేమోతు, ఎల్యాషీబు. మత్తన్య, మత్తెనై, ఎహసావు, బాని, బిన్నూయు, షిమి. షెలెమ్య, నాతాను, అదాయ, మక్నద్బయు, షామై, షారాయి, అజరేలు, షెలెమ్య, షమర్య. షల్లూము, అమర్య, యోసేపు. నెబో వంశములో ఎహియేలు, మత్తిత్య, జాబాదు, జబీనా, యద్దయు, యోవేలు, బెనాయ అనువారు. వీరందరూ అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.